ఒక కరోనా విషయంలో మన బిజినెస్ సంబంధమైన మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలందరూ ఎంతో ఉదారత్తో వాళ్ళ యొక్క విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు ఏ అజయ్ ప్రేమ్జీ ఒకటి, టాటా ట్రస్ట్ ఒకటి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కంపెనీలు వాటి యొక్క ఉదారతను చాటడం అనేది జరుగుతుంది. అయితే టాటా ఉదారత చాలా గొప్పది. ఎలా ఇచ్చిందంటే, కరోనాపై పోరులో భాగంగా టాటా ట్రస్ట్ తరఫున 500 కోట్లు ప్లస్ టాటా సన్స్ తరఫున 1000 కోట్లు ఇది ప్రకటించడం అనేది జరిగింది. ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి మనం. టాటా యొక్క ఉదారత లేదా టాటా యొక్క సహాయంగా చూసుకున్నట్లయితే దాంట్లో టాటా యొక్క ట్రస్ట్ తరఫున 500 కోట్లు గుర్తుంచుకోవాలండి, ట్రస్ట్ తరఫున 500 కోట్లు. నెక్స్ట్ టాటా సన్స్ తరఫున 1000 కోట్లు, టాటా సన్స్ తరఫున 1000 కోట్లు, మొత్తంగా కలిపి 1500 కోట్ల రూపాయలు ఇది విరాళం ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? టాటా గ్రూప్స్. వీటిలో మనకి టాటా సన్స్ యొక్క చైర్మన్ టాటా, ఈ ఇద్దరు పేర్లు గుర్తుంచుకోవాలి. టాటా ట్రస్ట్ యొక్క చైర్మన్ రతన్ టాటా, టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా, టాటా సన్స్ యొక్క చైర్మన్ ఎన్ చంద్రశేఖర్. ఏదైనప్పుడు కూడా టోటల్ గ్రూప్ కంట్రీ కూడా హెడ్ ఎవరంటే మనకి రతన్ టాటా. ఇక్కడ మనకి ఈ 1500 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడమే కాకుండా, 1500 కోట్లు విరాళంగా ఇవ్వడమే కాకుండా రతన్ టాటా పత్రికా ముఖంగా ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో భారతదేశం గురించి ఎంతైనా సరే సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో ఈ యొక్క ఎంతైనా సరే నా ఆస్తిలో ఎంతైనా సరే నా ఆస్తిని నేను అవసరమైతే నా భారతదేశం గురించి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి పత్రికా ముఖంగా ఆయన ప్రకటించడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన ఇచ్చినటువంటి మొత్తం ఎంతంటే ఆయన తరపున ఇచ్చిన మొత్తం 1500 కోట్లు టాటా యొక్క. అలాగే మనకి యొక్క క్రీడాకారులు కానీ లేదనుకున్నట్లయితే మామూలుగా మన సినీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా విరాళాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మన రోజు పేపర్లో వరుసగా వేస్తున్నారు వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎంత ఇచ్చారు ఏంటనే విషయాలు. అలాగే మనకి విరాట్ కోహ్లీ 3 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది మన కెప్టెన్, క్రికెట్ కెప్టెన్. అదేవిధంగా మిథాలీ కూడా, ఆవిడ కూడా 10 లక్షలతో ఆవిడ కూడా విరాళం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు పేర్లు కూడా డైలీ వేస్తున్నారు, ఎవరెవరు ఎంత విధాత విరాళం ఇచ్చారనే విషయం. అయితే టాటా విషయం మాత్రం మనం ప్రత్యేకంగా చూసుకోవాలి. ఎంతంటే 1500 కోట్లు, దాంట్లో 500 కోట్లు చూసుకున్నట్లయితే టాటా ట్రస్ట్ తరఫున. టాటా ట్రస్ట్ మనకు తెలుసు, మన ఏరియాలో కూడా ఈ విలేజెస్లో టాటా ట్రస్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది పేద ప్రజలందరూ కూడా వైద్య సదుపాయాలు అందించడం, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే వాటి తీర్చడంలో టాటా ట్రస్ట్ భారతదేశవ్యాప్తంగా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరుస్తుంది. అది ఆ ట్రస్ట్ తరఫున 500 కోట్లు ఇవ్వడం జరిగింది, టాటా సన్స్ తరఫున 1000 కోట్లు ఇవ్వడం జరిగింది, మొత్తానికి 1500 కోట్లు. గుర్తుంచుకోవాలంటే పాయింట్. నెక్స్ట్, ఇటీవల కాలంలో మనకి కరోనా విషయంగా బయటకు వచ్చినట్లయితే మనకి ఈ కరోనా వ్యాప్తి సంబంధించి మనం ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ రేడియోల్లో, సారీ ఈ యొక్క టీవీల్లో కానీ లేదంటే ఈ యొక్క సోషల్ మీడియాలో కానీ అదే పేపర్లో కానీ వాళ్ళ మైకుల్లో చెప్పడం కానీ ఎంత చెప్పినప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారంటే బయట రోడ్ల మీద పని ఉన్నా లేకపోయినప్పుడు కూడా అలా తిరుగుతూనే ఉన్నారు. ఎటువంటి పని పాట లేకుండా కూడా చాలామంది విచ్చలవిడిగా తిరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి మన మోడీ గారు చెప్పినా, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఒకటే ఏంటంటే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అలా మెయింటైన్ చేయడం ద్వారా చాలా వరకు దాన్ని మనం కరోనాని, ఆ యొక్క వైరస్ని, ఈ కోవిడ్ని మనం అంతం చేయొచ్చు, ఈ వైరస్ని మనం చంపేయొచ్చు. మెయిన్ మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం, ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మెడిసిన్స్ ఏవి కూడా అది ఖచ్చితంగా పనిచేస్తాయో లేవో ఏమో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. పెంచుకోవాలి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే బయటకు రావడం జరుగుతుంది. బయట వెచ్చలవిడిగా పని ఉన్నా లేకపోయినా, అందరూ కాదనుకోండి, కొంతమంది డ్యూటీలకు వెళ్తున్నారు, బ్యాంక్స్ పనిచేస్తున్నాయి, బ్యాంకులకు వెళ్తున్నారు. అదేవిధంగా ఏమైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే ఇప్పుడు మనకి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, డాక్టర్స్ వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్తున్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్తున్నారు, పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళ కాకోకుండా కొంతమంది ఆకతాయి అటు ఇటు తిరగడం అనేది జరుగుతుంది.
వాళ్ళ మీద ఇటీవల కాలంలో అనేక కేసులు పెడుతున్నారు. కేసులు మరి ముఖ్యంగా ఇటువంటి వారిపై పెట్టేటువంటి కేసులు నాలుగు రకాలుగా ఉన్నాయండి. మనం వీటి గురించి మ్యాటర్ ఆఫ్ 2 మినిట్స్ చెప్తాను మీకు. వాళ్ళ మీద పెట్టే బయటికి ఈ లాక్డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి ఈ యొక్క బయట తిరిగే వారిపై పోలీస్ శాఖ నాలుగు రకాలైనటువంటి కేసులని వాళ్ళ మీద పెట్టడమనే జరుగుతుంది. వాటిలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా గుర్తుంచుకోవాలని